సరిపోదు శనివారం అన్నట్టు మాకు ఇంకా 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 కావాలేమో మళ్ళీ సినిమా చూడాలనిపిస్తుందండి. అంటే ఆ శనివారం అంటే ఏమిటి, ఇందులో సెంటిమెంటు, తల్లి పాత్ర, అలా సిస్టర్ పాత్ర, ఒక మరదల గురించి గట్ట చాలా బాగా చూపించారు. నానినైతే ఇంకా కొత్త కొనలు ఇంకా బాగా అంటే నేచురల్ స్టార్ కదా, నేచురల్ నుంచి మార్చాలని చెప్పి ఏదైనా శనివారం స్టార్ చేయాలని చెప్పి ఏమైనా కొంచెం బాగా ఫైటెడ్ ఎక్కువ పెట్టారేమో, కొంచెం ఎక్కువ ఫైట్స్, కొంచెం రక్తపాతం కొంచెం బాగా కొంచెం ఎక్కువ చూపించండి సినిమాకు, ఫైట్స్ బాధ్యత బాగా ఎక్కువ. ఇంకా సూర్య గారి విషయంకి వస్తే ఆయన ఒక డైరెక్టర్లోనే కాకుండా ఒక నటుడిగా కూడా ఇంత బాగా చేస్తాడా అని, సూపర్ సూపర్ స్టోరీ కూడా చాలా వెరైటీగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఓ ఫ్యామిలీ సెంటిమెంట్ని తీసుకొచ్చి ఓ పాటలో ఓ మరదలుగా హీరోయిన్ చూపించడం చాలా బాగుంది, వెరైటీగా ఉందండి సినిమా అయితే, చాలా బాగుంది. ప్రతి ఒక్క చూడాలని సినిమా అండి. నేచురల్ స్టార్ ఈజ్ నిజంగా ఒక ఫేమస్ స్టార్, సూపర్. ఏమండి నేను 3 ఇస్తానండి. నైస్ డైరెక్టర్ గారు, మీకే అడుగుతాను, ఏటయ్యా నువ్వు శనివారం రోజు ఎట్టుకోకన్నా, శనివారం రోజు ఎట్టుకోకన్నా నీకు ఏంటి, శనివారం రోజు నీకు గేట్లు దొరకలేదా, ఏంటి దొరకలేదు, నీకు సరిపోదా శనివారం, ఈ వారం కావాలా, శుక్రవారం కావాలా, శనివారం కావాలా, ఆదివారం కావాలా, వారం అంతా కావాలా, నీకు వారం అంతా కావాలా, చదువుకోరా శనివారం అర్థమా, వారం అంటే అంటే అవ్వదు ఎక్కడ, వారం అంటే అవ్వదు ఎక్కడ, ఎలాగవుతుంది ఎలాగవుతుంది. హీరోయిన్ అయితే అదిరిపోనది, మీరు కూడా శనివారమే రావాల్సింది, ఇవాళ ఏమి వచ్చినారు, శనివారం వస్తాడు అనుకున్నాను నేను, ఇవాళ రావచ్చు వచ్చి నేను రావద్దు అనుకున్నాను. క్లారిటీగా చెప్పాలంటే సినిమా అయితే సూపర్ కట్ ఉంది, ఇప్పుడు హీరోయిన్ అబ్బా అలగలగలేదు, ఫస్ట్ హీరోయిన్ మ్యాటర్ చెప్తావు, హీరోయిన్ అయితే చెంగారంగా అలగలగలేదు అబ్బా, ప్రియాంక ఎన్నాళ్ళైందో చూసి దాని బొగ్గలు గెగ్గలు అబ్బాబ్బాబ్బాబ్బా ఏమైనా ఉంటుంది, కానీ పోలీస్ క్యారెక్టర్ వేసింది అసలు డామినేషన్ అనేదే లేదు, అసలు కాకపోతే విలన్ గా మాత్రం వేరే లెవెల్ గా చూపించారు. డైరెక్షన్ అయితే అసలు అల్టిమేట్, అంటే సూర్య గారిని అంటే ఎన్ని సినిమాలు చూసినా చాలా విలన్ గా చేసిన క్యారెక్టర్లు కూడా చాలా మా అంటే అంత ఉండేది, కానీ ఇది మాత్రం పిక్చర్ పీక్స్కి వెళ్ళింది, చాలా మమ్మో మామూలు సైకో కాదయ్యా, అతను చాలా బాగా చూపించారు. నాకైతే సరిపోయింది అంతే, ఇంకా ఫ్యాన్స్ కానీ ఆడియన్స్ కానీ కొద్దిగా ఓలకో కొద్దిగా చింత ఉంది, అంటే 3 అవర్స్ ఉంది కదా, కొద్దిగా ఒకటి రెండు సాంగ్స్ పెడితే బాగుండని అనుకుంటున్నా. అట్లా కాదు అయ్యో, అది మర్చిపోయారు నిజంగా అందరూ, శనివారం కదా స్టోరీ వచ్చింది, శనివారం తప్ప మిగతా రోజు చూడవద్దు అని కాదు, ప్రతిరోజు చూడవచ్చు, సినిమా చాలా బాగుంది, మంచి ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే. కానీ క్లారిటీ ఉంటే దానికి నేను ఇవ్వడానికి క్వశ్చన్ ఉంటుంది, అది క్లారిటీగా అడగండి సమాన్ ఓకే, ఇస్తాను. కరెక్టే కదా, వాస్తవమే కదా. ఇప్పుడు చిరంజీవి గారే అన్నారు, ఇప్పుడు చిన్నపిల్లాడైతే నేను పట్టుకుంటాను, తను ఒక స్థాయికి వచ్చిండు, తను ఎదిగే స్థాయికి వచ్చిండు, సో కట్టకాలంత వరకు చిరంజీవి గారు ఫ్యానే అన్నారు, సో మన లెజెండ్ మెగాస్టారే ఆ మాట అన్నప్పుడు ఇంకేంది మెచ్యూర్ గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. ఇంకా ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ ఏదైనా ప్రెస్ మీట్ నోట్ చేసి పుష్పాన్ని ఆపేస్తున్నాము వైసీపీ సపోర్ట్ అని చెప్పారా, నీకు చెప్పిండా, మీకు చెప్పిండా, మీకు చెప్పిండా, మీకు చెప్పిండా, అప్పుడు చూసుకుందాం, అప్పుడు చూసుకుందాం. పవన్ కళ్యాణ్ ఏపీ గవర్నమెంట్ స్టేట్మెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడు నేను అంట ఫ్యాన్స్, నేను ఆపేస్తా అంట ఫ్యాన్స్, ఇవో ఒక నిమిషం, ఇగో 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 నేను ఫ్యాన్ గానే, నేను ఒక ఫ్యాన్ గానే అంటున్నా కదా, సినిమా రిలీజ్ చేసి అది చేసేంత ఉండే కొన్ని ప్రాసెస్ ఉంటాయి, సో పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ప్రెస్ మీట్ ఇచ్చారా, అప్పుడు చూద్దాం. ఎవరు సినిమా, ఒకవేళ సినిమా ఆపేంత ఉంటే మన తెలుగు సినిమానే మనం కించపరచుకునే స్థాయికి వెళ్ళిపోతున్నామంటే మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఇండివిజువల్ బ్రో, ఇప్పుడు ఇండివిజువల్ గా ఎవరికైనా ఉంటది, నేను ఈయన సినిమా చూడను అది ఆయన ఇండివిజువల్, వాళ్ళ ఇండివిజువల్, నో ప్రాబ్లం. ఒక్క ఫ్యామిలీతో చూస్తేనే, ఇక్కడ ఒక వర్గం చూస్తేనే సినిమా హిట్ కాదు కదా, ఫస్ట్ వారం రోజు సినిమా చూస్తారు, దాని తర్వాత చూసేది ఎవరు, కామన్ ప్రేక్షకుడు, ప్రతి ఒక్క ఇండస్ట్రీకి చెందిన ఫ్యాన్స్, హీరోలు, వాళ్ళు ఎప్పుడు చూస్తారు, 3 రోజు తర్వాత టాక్ బాగుంటే ఆటోమేటిక్ ఫ్యామిలీతో టికెట్లు దిగుతాయి. ఇది కూడా అంతే, సినిమా వదిలిన తర్వాత కదా ఎవరికి కెపాసిటీ అయింది, సినిమాలో ఎంత గుద్దల కంటెంట్ ఉంది, కంటెంట్ బట్టి వచ్చేస్తారు. ఇప్పుడు ఎక్కడో తమిళ్లో వచ్చిన సినిమానే ఇక్కడ 100 కోట్లు ఇస్తున్నాం, అలాంటిది మన తెలుగు సినిమాని ఒక వర్గం ఆపేసి జనాలు, ఇప్పుడు ఫ్యాన్స్ ఫ్యాన్స్ కొట్టుకొని మనం పిచ్చోళ్ళు అవుతాము ఒక్కొక్కసారి, కానీ జనాలు అనేది గ్రహిస్తారు, జనాలను ఎప్పుడు జనాలను మనం పిచ్చోళ్ళు చేస్తాం అనుకుంటాం, కానీ వాళ్ళు పర్ఫెక్ట్ టైంలో పర్ఫెక్ట్ రిజల్ట్ రిజల్ట్ చేసి చూపిస్తారు జనాలు. ఇప్పుడు పుష్పాని ఎలా ఆపుతామంటారు, రేపు ఓజీ మూవీని మీరు ఆపే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా?
బో రేపు ఓజి సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ థియేటర్లో ఎగిరి హంగమ్మా చేసేటోడు నేనే. ఒక అల్లు అర్జున్ డయాట్ఫాన్గా చెప్తున్నా, ఎందుకంటే అందరు బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి అనుకునే అల్లు అర్జున్ ఫ్యాన్. ఇక్కడ మెచ్యూర్ లేనాడు, మెచ్యూర్ లేనాడు సినిమా ఆప్తా, బొంగు ఆప్తా, అది కాదు. కంటెంట్ లేకుండా ఏ సినిమానే ఆగిపోతుంది. ఒకసారి కంటెంట్ లేకుండా ఏ సినిమా అయినా ఆగిపోతుంది. రేపు ఓజీ సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ రోజు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కట్అవుట్ కొడతా. ఆ దమ్ముంది నాకుంది, మీ కుద్దాలు దమ్ము ఉంటే ఉందా లేదు, అవన్నీ మాట్లాడద్దు. సినిమా బాగుంటే అడుగుతారు. ఎవరెవరు అంటే పేరు చెప్తే నేను దాని గురించి చెప్పగలను. ఇప్పుడు పది మంది ఎమ్మెల్యే ఉన్నారు, ఎప్పుడు అన్నారు? అరే ఆయన కదా. సో ఆయన సార్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి చెప్తున్నా, సో టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏం తిట్టాడు ఈయన, ఇప్పుడు ఏమంటున్నాడు? సో ఓకే, మీరు అన్నారు కదా అల్లు అర్జున్కి ఫ్యాన్స్ లేరు అన్నాడు. ఓకే, నువ్వు మెగా ఫ్యాన్స్ అందరికి ఫోన్ చేసేయి, కట్అవుట్లు కట్టద్దు అని చెప్పేసి. అప్పుడు కదా మా గుద్దల్దమ్ ఏముందో చూపిస్తాము, అప్పుడు తెలుస్తుంది అరే నేను మాట్లాడిన తప్ప నిజమా, అయ్యా ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, స్క్రిప్ట్ ఏంద్రా ఇట్లా ఇచ్చినావు నాకు అంటారు. అరే అల్లు అర్జున్కి ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, నువ్వు స్క్రిప్ట్ ఏంద్రా నాకు స్క్రిప్ట్ ఇట్లా మాట్లాడమని ఇచ్చినావు అని మాట్లాడే రోజు వస్తారు. ఆయన ఫ్యాన్స్ ఉంటారు, ఆర్మీ ఇద్దరు ఉంటారు. ఆర్మీ అంటే డయాట్ ఫ్యాన్ ఏ అంటే చాలామందికి ఏ అంటే వాళ్ళు ఏదో ఆర్మీ మీకు గన్నులు ఇచ్చి రాని కాదు, ఏ సో ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అది ఉంది కాబట్టి దాంట్లో ఏలు కలిపినాయి కాబట్టి అలా ఏలో పిలుచుకుంటారు. సో ఆర్మీ అంటే యూనిటీగా ఉంటాం మేము, ఫ్యాన్స్ అందరం యూనిటీగా ఉండి మాకు వచ్చేటోడు అయితే ఎస్ బరాబర్ ఎస్. అవును మరి నువ్వు నీ మూవీ చావు కబురు చల్లగా ఉన్నప్పుడు అంటే అన్న అయితే అది మాట్లాడు ఉండడు. అరే చాలామంది చిరంజీవి గారిని ఉద్దేశించి ఎక్కడ ఒక్క మాట అన్నాడు, ఇప్పటికీ కూడా కట్టే కాలేంత వరకు నేను చిరంజీవి అభిమానుడు. చిరంజీవి గారిని ఎక్కడ అవమానించి కానీ ఎక్కడ మాట్లాడాడు, ఇన్సో ఒక ఫ్యాన్గా నేను కూడా మాట్లాడాను. ఒక విధంగా మా హీరో గురించి మాట్లాడితే దానికి కౌంటర్గా మాట్లాడతాం తప్పించి. మేము ఒకటి ఇప్పటి నుంచి వేరే భయ్యా, బరాబర్ వేరే. ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా నిన్ను కట్టి లేపినాం కట్అవుట్లు కట్టమని, వాళ్ళే ఇక్కడ ఆడు ఎవడో ఇదే ఈ ఐమాక్స్ కానీ అన్నాడు. నీకే చెప్తున్నా, నువ్వు కట్టినావు అనుకో నిన్ను వచ్చి కొడతా, మా బన్నీ అన్న కట్అవుట్ కొట్టినావు నిన్ను వచ్చి కొడతా, కట్టకు. అప్పుడే కదా మా గుద్దల్దమ్ ఏముంటో తెలుసా, రెండు ఫ్లాప్లు పడితే తెలుసా, రెండు కాదు 100 సినిమాలన్నా చూడకు నువ్వు వచ్చి. నీకు మాత్రం మేము ఫ్యాన్స్ ఏందన్నది రుచి చూపిస్తాం అంతే. చాలా బాగుంది, చాలా బాగుంది. అంతకు మించి అస్సలు అనిపించలేదు, 1 మినిట్ కూడా అనిపించలేదు. నైన్ అయితే పక్క ఇవ్వచ్చు రెడీ. అన్ని బాగున్నాయి అన్న, సాంగ్స్ అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. లేదు లాగ్ అయితే అస్సలు లేదన్న, అలా చెప్పిన ఎవరు అందరు పోతారు సినిమా చూసిన చెప్పి పోతారు. అక్కడ ఆంధ్రాలో వైసీపీలో అయితే క్లీన్ స్వీప్ అయిపోయి పోతారు. పవన్ కళ్యాణ్ గారు టవల్ అయితే గట్టిగా వాడారన్న, రెడ్ టవల్ని, దాని అయితే చెప్పుకోవచ్చు. అలా అని కాదు సినిమా అయితే, దానివల్ల పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చూడడానికి చాలా వరకు 100% న్యాయం జరిగింది అంతే. బాగుంది, అన్ని బాగున్నాయి. యా యాక్షన్ కూడా బాగుంది. నానిది డిఫరెంట్ రోల్లో చూస్తారు, ఎస్దే సూర్య నాని డిఫరెంట్గా చూస్తారనమాట. చాలా బాగుంది, యాక్షన్స్ ఓకే బాగున్నాయి. హీరోయిన్ ఓకే అనిపించింది. లైక్ సరిమా పాప సాంగ్ మాత్రం వేయలేదు, కానీ ఎందుకేలో అర్థం కాలేదు. సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది, లైక్ బాగా హిట్ అయింది, బట్ మూవీలో వేయలేదు. యాక్షన్ బాగుంది, బాగుంది. నాకైతే నచ్చింది, నాకు నచ్చింది. సోషల్ మీడియాలో హిట్ అక్కడ నడుస్తుంది, ప్రధానంగా ఏం బాగుంది సినిమాలో? యాక్చువల్లీ ఐ మీన్ నాని యాక్టింగ్ ఆబ్వియస్లీ, తర్వాత ఎస్జే సూర్య ఈ మూవీకి ప్లస్ పాయింట్. ఇంకో ప్లస్ పాయింట్ మ్యూజిక్ అండ్ స్టోరీ కొంచెం ఏంటంటే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, బట్ చాలా బాగా తీసినారు స్క్రీన్ ప్లే అంతా. వివేకాత్రేయ గత మూవీస్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, ఈ మూవీలో అవి ఇది చాలా బాగుంది బట్ కమర్షియల్గా చాలా హిట్ అవుద్దని నేను అనుకుంటున్నా. బాగుందా? మ్యూజిక్ చాలా బాగుంది, సూర్య కూడా చాలా బాగుంది, చాలా బాగుంది. స్టోరీ కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి ప్లాట్ లైన్ చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి. ఇంకా మ్యూజిక్ అయితే చాలా బాగా చిత్త కొట్టాడు మ్యూజిక్, అయితే బీజిఎం చాలా బాగుంది.
క్లైమాక్స్ బీజం ఇంకా చాలా బాగుంది. 4.5 బాగుందన్న, బాగుందన్న, బాగుంది, చాలా బాగుందన్న, మంచిగా ఉంది, బాగుంది, ఇద్దరి ఇద్దరికి బాగా సెట్ అయిందన్న. Hospitality industry is a people liked industry. It gives me the license to be creative and to be a constant learner. I'm lucky to have Sun as my driving force towards my goal. Sun International, Hyderabad, Visakhapatnam.